ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారి జిల్లాల పర్యటన మొదలు పెట్టారు. అందులో భాగంగా ఇవాళ వరంగల్ అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. మధ్యాహ్నం 12:40 హైదరాబాద్ నుంచి వరంగల్ కు బయలుదేరనున్న సీఎం మొదట వరంగల్ మెగా టెక్స్టైల్ పార్క్ ను పరిశీలించనున్నారు. ఆ తర్వాత సెంట్రల్ జైల్లో స్థలంలో నిర్మాణం చేపట్టిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనుల పురోగతిని పరిశీలిస్తారు. అనంతరం హన్మకొండ కలెక్టరేట్ లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. సీఎం వరంగల్ పర్యటన కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా పర్యటనకు సంబంధించిన పూర్తి సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ లెనిన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. లెనిన్ కవిత, ఈ రోజు మధ్యాహ్నం 1:20 నేరుగా గీజగొండ మండలంలోని మెగా టెక్స్టైల్ పార్క్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కు సీఎం వస్తారు. అక్కడ టెక్స్టైల్ పార్క్ సంబంధించి పనుల పురోగతి, ఇంకా కంపెనీలు ఎన్ని రావాలి, ఏంటి పరిస్థితి, అదేవిధంగా మామూరు ఎయిర్పోర్ట్ కు సంబంధించి టెక్స్టైల్ పార్క్ పురోగతి సాధించాలంటే ఎయిర్పోర్ట్ చాలా అత్యవసరం, దానిపైన కూడా చర్చిస్తారు. అక్కడ నుంచి బై రోడ్డు నేరుగా కేఎంసీ దగ్గర నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సందర్శిస్తారు. అది 23 అంతస్తులు ఉండడంతో దానిని అసలు 23 అంతస్తులు అవసరమా లేదా దానిని మిగతా అంతస్తులను దాన్ని ఏ విధంగా ఆల్టర్నేట్ గా ఉపయోగించుకోవచ్చు అనే అంశాన్ని కూడా, అంటే అన్ని అంతస్తులు హాస్పిటల్ కు అవసరం లేదన్నటువంటి ఒక చర్చ, టెక్నికల్ గా కూడా మంచిది కాదు అన్నట్టు ఒక చర్చ జరుగుతుంది. దాంట్లో దీన్ని దేనికి ఉపయోగించుకోవచ్చు అనేటువంటి ఒక అంశాన్ని కూడా అక్కడ అధికారులతో చర్చిస్తారు. అక్కడ నుంచి నేరుగా ఒక ప్రైవేట్ ఆసుపత్రిని సందర్శించి అక్కడ దాన్ని ప్రారంభోత్సవం చేస్తారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ వచ్చి అక్కడ మొత్తం 6 జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులు అంతా వస్తారు. అదేవిధంగా మెయిన్ గా హనుమకొండ వరంగల్ జిల్లాలకు సంబంధించినటువంటి నగర పాలక సంస్థ అనుకోండి, జిల్లాకు కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు పెండింగ్ ఏదైతే, ఎయిర్పోర్ట్ అనుకోండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనుకోండి, మిగతా మాస్టర్ ప్లాన్ అనుకోండి, మెగా టెక్స్టైల్ పార్క్ అనుకోండి, ఇట్లా ఈ విధంగా ఉన్నటువంటి సమస్యలను, గత కొద్ది సంవత్సరాలుగా ఉన్నటువంటి పెండింగ్ సమస్యలను, రోడ్ల నిర్మాణం, స్మార్ట్ సిటీ నిధులు, మున్సిపాలిటీకి అత్యధికంగా నిధులు, తర్వాత మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ గ్రీవెన్సెస్ పైన మొత్తం చర్చించి అనంతరం ఆయన మళ్ళీ 6 గంటలకు చర్చ ముగించుకొని మళ్ళీ హెలికాప్టర్ ద్వారా మళ్ళీ హైదరాబాద్ కు వెళ్ళనున్నారు కవిత. రైట్, థ్యాంక్ యూ లెనన్.